నమస్తే మీరు చూస్తున్నది టీ న్యూస్ నా పేరు వెంకట్ వార్తలు వాస్తవాల కార్యక్రమానికి స్వాగతం ఇవాళ రాష్ట్రంలో జాతీయ వ్యాప్తంగా ఏ వార్తలున్నాయి ఏ ఏ పత్రికలు ఏ వార్తలకు ప్రయారిటీ చూద్దాం ముందుగా తెలంగాణ రాష్ట్రంలో నమస్తే తెలంగాణ పత్రిక ఏ వార్తలకు ప్రయారిటీ ఇచ్చింది చూద్దాం నమస్తే తెలంగాణ పత్రిక మొదటి పేజీది ఏపీలో బీఆర్ఎస్ రీసౌండ్ వాడవాడల ఇప్పుడు బీఆర్ఎస్ పైన చర్చ కదులుతున్న విద్యార్థి యువజన సంఘాలు పలువురు మాజీ సివిల్ సర్వెంట సంఘీభావం బీఆర్ఎస్లో చేరనున్న మాజీ మంత్రి రావెల మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ మాజీ ఐఆర్ఎస్ పార్థసారథి తరులు నేడు సి సీఎం కేసీఆర్ సమక్షంలోకి సమక్షంలో పార్టీలోకి బీఆర్ఎస్లో చేరేందుకు ఏపీ నేతలు బారులు తీరుతున్నారు అని హైలైట్ చేసింది మిగిలిన వార్తాపత్రికలన్నీ పత్రికలన్నీ కూడా ఇవే వార్తను ఇవాళ మేజర్గా తెలంగాణ అడిషన్స్లో బ్యానర్ చేశాయి ఏపీ ఎడిషన్స్లో కూడా ఈ వార్తలే ప్రముఖంగా ప్రశ్నించాయి ఆంధ్రాలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా తిరువూరులో దర్శనమిస్తున్న బీఆర్ఎస్ ఫ్లెక్సీలను చూడవచ్చు కల్పతరువు హైదరాబాద్ దేశంలో ఏ నగరంలోనూ లేనంత అభివృద్ధి ఎస్ఆర్డిపిలో ఎనిమిది వేల కోట్లతో ముప్పై నాలుగు పనులు పూర్తి రాబోయే నాలుగేళ్లలో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు కొత్తగూడ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో నిన్న కేటీఆర్ గారు చెప్పారు కొత్త సంవత్సరం సందర్భంగా వారు నిన్న పద్దెనిమిదవ ఫ్లైఓవర్ను వారు ప్రారంభించారు కరెంటు స్వర్ణయుగం నిరంతర విద్యుత్తో పరిశ్రమల కలకల పారిశ్రామిక రంగానికి కొత్త వెలుగులు నిరంతర విద్యుత్కు ఐదేళ్ళు పూర్తయ్యాయి ఆరవ ఏట అడిగేడాము అన్నదాతలు కూడా అన్నదాతలు కూడా పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు రైతులకు ఉచిత నాణ్యమైన ఇరవై నాలుగు గంటల విద్యుత్ కర విద్యుత్ కూడా ప్రారంభించి ఐదేళ్ళు పూర్తయ్యాయి నేను రైతును అయినందుకు గర్వపడుతున్నా ములుగు జిల్లాలోని ఒక అన్నదాత అంద అనంతరెడ్డి అంతరంగం ఇది రైతు బంధు విజయగాథగా కూడా చెప్పవచ్చు నాడు బినామీలు దోచుకునేటోళ్ళు నేడు రైతుల ఖాతాలకు పైసలు వస్తున్నాయని అని చెప్తున్నారు అప్పులు తెచ్చుడు బంద్ అయింది అని ములుగు రైతు దేవిరెడ్డి అనంతరెడ్డి చూడవచ్చు బీఆర్ఎస్ ఏర్పాటు మంచి ప్రయత్నం కాంగ్రెస్ బీజేపీ బీజేపీకి బీటీం దేశ ప్రజల ఆస్తులను అమ్మడంలో కాంగ్రెస్ మించిపోయింది ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ ఆరితేరింది గవర్నర్ల వ్యవస్థను బీజేపీ ఇష్టారీతిగా వాడుతున్నది విపక్షాల ప్రభుత్వాలను లొంగదీతకే ఈడీ సిబిఐ ఐటీల ప్రయోగమని నిన్న నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో కేరళ ముఖ్యమంత్రి సిఇపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు పినరావు విజయ్ చెప్పారు అన్ని అంశాలు సుదీర్ఘంగా వారు పంచుకున్నారు ఇది మన భారతం రెండు వేల ఇరవై రెండులో పన్నెండు సూచీల్లో దిగజారిన భారత ర్యాంక్ ఆకలి నుంచి అవినీతి వరకు పెన్షన్ నుంచి పత్రికా స్వేచ్ఛ వరకు అన్ని సూచీలోను సూచీల్లోనూ దేశం అట్టడుగునే నిరుద్యోగం ద్రవ్యోల్బణం కట్టుబడిలో కేంద్రం ఫెయిల్ కింద కింద ఏడాది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పనితీరు రెండు వేల రెండులో ఆర్థిక గణాంకాలు మనకు చెబుతున్నాయి జోరు మీదున్న వరి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల ఎకరాల్లో సాగు అవుతుంది గత ఏడాదితో పోలిస్తే నాలుగు లక్షలు పెరుగుదల ధాన్యం కొనుగోలు అద్వితీయం మరోసారి తెలంగాణ సర్కారు సత్తా ఇప్పటివరకు అరవై రెండు లక్షల టన్నుల కొనుగోలు దేశంలోనే రెండవ స్థానంలో తెలంగాణ ఉంది పంజాబ్ రాష్ట్రంతో పోటా పోటీ గానీ ఎఫ్సిఐ తాజా నివేది నివేదికలో వెల్లడించింది అర్ధ గణాంక ప్రణాళికా శాఖలు మరింత పటిష్టం అధ్యయనానికి నాలుగు రాష్ట్రాలకు అధికార బృందం వెళ్తుందని రాష్ట్ర ప్రణాళిక ఉప సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ చెప్పారు సిలబస్ ఒక్కటే పోస్టులు బోలెడు గ్రూప్స్ ఇతర ఉద్యోగాలకు కామన్ సిలబస్ ఒకదానికి చదివితే అన్ని పరీక్షలు రాయొచ్చు లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ ఈ ఏడాది తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ కాంగ్రెస్కు అత్యంత కీలకం ఇతర రాష్ట్రాల్లో పోటీకి బీఆర్ఎస్ కూడా రెడీ గుజరాత్లో పత్తి రైతుల అరిగోస భారీగా పడిపోయిన పత్తి ధర పెట్టుబడి కూడా రాని పరిస్థితి పంటను కాల్చేయడానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్లకు రైతులు లేఖలు బీజేపీ మంత్రిపై లైంగిక వేధింపుల కేసు హర్యానా క్రీడా మంత్రి లైంగికంగా వేధించినట్టు మహిళా కోచ్ ఫిర్యాదు చేశారు మంత్రి పదవికి సందీప్ సింగ్ రాజీనామా చేశారు దేశవ్యాప్తంగా జైనుల నిరసనలు జార్ఖండ్లో సమ్మేద్ శిఖర్జీని పర్యాటక ప్రాంతంగా మార్చడంపై ఆందోళనలు గుజరాత్లో ఆలయ ధ్వంసంపై ఆగ్రహం చంద్రబాబు తొక్కిస్తలాటలో ముగ్గురు మహిళల మృతి మరో ముగ్గురి పరిస్థితి విషమం ఇది వారంలో రెండవ ఘటన ఒకసారి ఆంగ్లదే పత్రిక చూస్తున్నాం ఆంగ్ల తెలంగాణ టూడే చూస్తున్నాం తెలంగాణ టూడో కలపత్ర హైదరాబాద్ వార్తను బ్యారెన్స్ చేసింది కేటీఆర్ గారు ఫ్లైఓవర్ ని ఆ తర్వాత ఎక్స్ ఏపీ మినిస్టర్స్ సివరల్ అదర్స్ టు జాయిన్ బిఆర్ఎస్ టుడే ఈ వార్తకు ప్రకటించింది ఇది ఒక తెలుగు కాంగ్రెస్ దినపత్రికలో ఉన్న ముఖ్యమైన వార్తా విశేషాలు